ఈరోజు మేషరాశి వారు తమ ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. మీరు ఈరోజు పిల్లల నుండి కొన్ని నిరుత్సాహకరమైనటువంటి వార్తలు వినవచ్చు. ఆ తర్వాత మీ పనిపై దృష్టి పెట్టలేరు. ఈరోజు మీ చుట్టూ ప్రతికూలత వ్యాపించి ఉండవచ్చు. ఈ కారణంగా మీ మనస్సు కలవరపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు మీ పనిపై దృష్టి పెడితే మంచిది. మీ శత్రువులు కూడా మీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈరోజు రాత్రి కుటుంబంలో సంతోషంగా గడిపేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందేదానికి అవకాశం ఉంది. మరోవైపు రాజకీయ నాయకులకు రంగంలో తమ ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇది మీ స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలను పొందడం ద్వారా సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి. అనూహ్యకరమైన అసహ్యకరమైనటువంటి వ్యక్తులను కలవడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆసక్తి సంబంధించి ఏదైనా ప్రభుత్వ పని కష్టంగా ఉంటే మీకు అందులో విజయం పొందేదానికి కూడా అవకాశం ఎక్కువది. మొత్తం మీద మీకు ఈరోజు 76% మీకు అదృష్టం వరిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే మీ విలువైన వస్తువులు దొంగిలించే ప్రమాదం ఉన్నందున ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే ఉపాధ్యాయుల సహకారం ఎంతైనా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. పిల్లల చదువులో లేదా ఏదైనా పోటీలో ఆశించిన విజయం సాధిస్తే మనసులో మీకు ఆనందంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచించినట్లయితే అందుకు సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు వ్యాపారంలో కూడా కొన్ని కొత్త టెక్నిక్లను ఉపయోగించి ఆదాయం పొందేదానికి అవకాశం. దీనివల్ల భవిష్యత్తులో మీకు మంచి విజయం కూడా లభిస్తుంది. జీవనోపాధికి రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. సమాజంలో మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. బంధువుల సహకారంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ఈరోజు వ్యాపారంలో కొత్త ఆదాయం ఏర్పడుతుంది. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో వాదోపవాదాలు ఉండేదానికి అవకాశం ఉంది. సోదరుల సలహాలతో సాయంత్రం నాటికి అంతా సర్దుకుపోయేదానికి అవకాశం ఉంది. ఈరోజుకు మీరు వ్యాపార ఒప్పందాల్లో ఏదైనా చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే అవి కూడా ఖరారు చేసుకునేదానికి మంచి అవకాశం. దీనివల్ల మీరు చాలా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు వేరేగా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉంది. కన్యారాశి చూసుకున్నట్లయితే డబ్బును కొన్ని మంచి పనుల కోసం ఖర్చు చేయొచ్చు. సమాజంలో మీ కీర్తి కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు ఉద్యోగ రంగంలో అనూహ్యమైన విజయాన్ని పొందేదానికి అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత ఏదైనా చట్టపరమ వివాదంలో లేదా కేసుల్లో మీరు విజయం సాధించే అవకాశం చాలా వరకు ఉంది. తులారాశి వారికి ఈరోజు మీ కుటుంబ సభ్యులు అందరితో ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిగిస్తోంది. మీరు ఈరోజు రుణం తీసుకోవాలనుకున్నట్లయితే దానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు సోదరులకు మంచి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి, లేకపోతే మీరు నష్టాలను చవిచూడవచ్చు. ధనుసు రాశి వారికి ఈరోజు ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అయితే ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ఈరోజు పూర్తి కావచ్చు. దీనికోసం మీ కుటుంబంలో ఎవరికైనా పార్టీని నిర్వహించవచ్చు. ఈరోజు మీరు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు మీ బంధువుల వైపు నుండి మీకు తగినంత మొత్తంలో డబ్బును పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో అందరి సహకారం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. రాత్రిపూట మీ ప్రియమైన వారిని కలుసుకోవడం వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఈరోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. కుంభరాశి వారికి ఈరోజు స్నేహితుల సలహాతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. ఏదైనా వ్యాపారం భాగస్వామ్యంతో నడుస్తుంటే
ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా మీరు కొంత ఆందోళన చెందేదానికి అవకాశం ఉంది. మీ పితృదేవుల యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు పిల్లలకు సంబంధించిన విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ జీవిత భాగస్వామి సలహా అవసరమవుతుంది. మరోవైపు ధార్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా కొంత ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది. మీరు ఈరోజు విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తే మీ విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశం ఉండదు. జాగ్రత్తగా ఉండాలి.